This is Nina. Please subscribe Chandika World. Hi, this is Nina. Please subscribe Chandika World. ఒక కన్నె మనసు పలికింది తొలి తీపి పలుకు మధులు మమతలు రిమచి మరి మచి మరి మచి నా కళ్ళలో ఇల్లరికము ప్రేమకు ప్రతిరూపం స్త్రీ. అభిమానం, అనురాగం, ఆత్మీయత, ఆప్యాయత, ఆదరణ ఇత్యాది భావాలన్నీ స్త్రీకి పర్యాయ పదాలంటే అతిశయోక్తి కాదు. స్త్రీలో సమృద్ధిగా ఉన్న మమత, సమత, త్యాగబుద్ధి కారణంగానే ఈ భూమి మీద మానవ జాతి మనుగడ సాగిస్తుందనేది సత్యం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో స్త్రీకి ఎనలేని ప్రాధాన్యత ఉంది. మన జ్యోతిష్యంలో కూడా స్త్రీ నక్షత్రాలకు, స్త్రీ గ్రహాలకు, స్త్రీ రాశులకు తదనుగుణంగానే స్త్రీ జాతకానికి ప్రత్యేక స్థానం ఉంది. స్త్రీ గ్రహమైన చంద్రుడు వద్ద అమృతం ఉంది. స్త్రీ గ్రహమైన శుక్రుడు వద్ద మృత సంజీవిని విద్య ఉంది. అందమంటే అతివలే. మగువులకైనా మగవారికైనా అందమిచ్చేది చంద్రశుక్రులే. మరియు చంద్రశుక్రులకు చెందిన వృషభ, తుల, కర్కాటక రాశులే. జ్యోతిష్యములో చంద్రుడు మాతృకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు. తల్లి భార్యలే మగవారి జీవితానికి నిండుతనం, గుర్తింపు. ఒక స్త్రీ బాలుణ్ణి పోషించి పెంచి పెద్ద చేసి మగవాడిగా తీర్చిదిద్ది మరో మగువకు భర్తగా చేసి ఎలుకో అంటేనే మగవాడు మొనగాడవుతున్నాడు. అందుకే జాతక చక్రంలో స్త్రీగ్రహాలైన చంద్రశుక్రులు బలంగా ఉంటే వారి జీవితం ప్రవహించే నదిలో ఏటవాలు పడవ ప్రయాణంలా ఒడిదుడుకులు లేకుండా సుఖసంతోషాలతో సాగుతుందని ప్రాథమికంగా చెప్పవచ్చును. జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన ప్రధాన నక్షత్రాలు 27. వీటిలో అధిక భాగం 16 స్త్రీ నక్షత్రాలు ఉన్నాయి. భరణి, కృత్తిక, రోహిణి, ఆద్ర, అశ్లేష, మక, పుబ్బగా పిలువబడే పూర్వ పలుగుని, ఉత్తరగా పిలువబడే ఉత్తర పలుగుని, చిత్త, స్వాతి, రాధగా పిలువబడే విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, రేవతి. ఈ 16 స్త్రీ నక్షత్రాలుగా చెప్పబడ్డాయి. పురుష నక్షత్రాలు కేవలం 8 మాత్రమే. మరో 3 నక్షత్రాలు నపుంసక నక్షత్రాలు. అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, శ్రవణం, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర పురుష నక్షత్రాలు. మృగశిర, మూల, శతభిషం నపుంసక నక్షత్రాలు. రాశి చక్రంలో వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మేనం ఈ 6 రాశులు స్త్రీ రాశులుగా, మరియు మేషం, మిథునం, సింహం, తుల, ధనస్సు, కుంభం ఈ 6 రాశులు పురుష రాశులుగా చెప్పబడ్డాయి. అంతేగాక పురుష రాశులలో 2వ సగభాగం మరియు స్త్రీ రాశులలో 1వ సగభాగం స్త్రీహోరగా చెప్పబడ్డాయి. పువ్వు పుట్టగానే పరిమళించి తన ఉనికిని ప్రదర్శించినట్లుగానే పుట్టుకతోనే ఆడ మగ శిశువుల మధ్య లింగభేదమే కాకుండా అనేక వ్యత్యాసాలుంటాయి. ఉదాహరణకు ఆడ శిశువు మృదువుగా, పువ్వులా, తేలికగా ఉంటే మగ శిశువు బోన్స్ గట్టితనం వలన దృఢంగా, బరువుగా ఉంటాడు. ఇంకా ఆడపిల్ల అనేక ప్రత్యేకతలు కలిగి ప్రారంభం నుండి ఒకంత ప్రేమతత్వంతో ఉండటం మీరు గమనించి ఉంటారు. ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు అనే దేవులపల్లి వారి గీతాన్ని సార్థకత చేసినట్లు నవ్వుల పువ్వులతో ఆడపిల్ల తాను ఉన్న ఇంటిని, పరిసరాలను సందడిగా, శోభగా ఉంచుతుంది. ఇప్పటికి కూడా వృద్ధులైన తల్లిదండ్రులను ఆడపిల్ల చూడటంలో ఒకంత ప్రేమ ఉంటుంది, మగపిల్లలు చూడటంలో కేవలం బరువు బాధ్యతల మిశ్రమత్వమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్సు,
శరణాలయాలు, పునరావాస కేంద్రాలలో సపర్యలు చేసే వారిలో ఎక్కువ శాతం స్త్రీలే ఉండటం మీరు గమనించవచ్చును. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమంటే, జాతక పరిశీలనలో కూడా స్త్రీ జాతకమును ఒకంత భిన్నంగా చూడాలని నా ఉద్బోధ. ముఖ్యంగా జాతకంలో ఉన్న పలు శుభయోగాలు భర్తకు చెందటం మనం స్థూల రూపంలో అనేక జీవితాలలో చూడవచ్చును. మరీ ముఖ్యంగా సప్తమ అష్టమ భావాలు స్త్రీ జాతకంలో ప్రత్యేక దృష్టితో చూడాలి. పురుషుని జాతకంలో కళత్రకారకుడు శుక్రుడు, స్త్రీ జాతకంలో కళత్రకారకుడు గురువుగా చెప్పబడి ఉంది. ప్రత్యేకించి స్త్రీ జాతకంలో అష్టమ భావం సౌభాగ్య స్థానంగా చెప్పబడి ఉంది. సప్తమ అష్టమ భావాలకు పాపగ్రహ వేదల వలన భర్తృసౌఖ్య హానిగా చెప్పబడి ఉంది. ఇది స్త్రీకి మాంగళ్య స్థానంగా గుర్తుంచుకోవాలి. సప్తమ అష్టమ భావాలలో కుజశని గ్రహములు ఉండి ఇతర పాపగ్రహ వేదలున్న ఎడల దాంపత్య జీవితం సౌకర్యంగా ఉండదు. కేవలము శనిగ్రహం మాత్రమే ఉన్నచో ఆలస్య వివాహం. భర్త వయసులో పెద్దవాడుగా ఉండటం లేదా రూపంలో పెద్దరికం కనిపించడం జరుగును. పరిణితి ఎక్కువగా ఉంటుంది. లగ్నములో గురువు ఉచ్చనుందిన ఎడల లేదా లగ్న రవిచంద్రులకు శుభుడైన గురుదృష్టి ఉన్నచో స్త్రీ సాత్విక శుభలక్షణాలతో వ్యక్తిత్వ వికాసంతో ఉంటుంది. కుజశుక్రుల కలయిక కేంద్ర కోణాలలో సప్తమ అష్టమ భావాలలో వాంఛనీయం కాదు. ఎక్కువ గ్రహములు స్త్రీ రాశులలో మరియు స్త్రీ హోరలలో ఉన్న స్త్రీ రూపలావణ్యాలతో ఒద్దిగుతో ఉంటుంది. చంద్రునికు సప్తమ అష్టమ భావాలలో శనికుజుల స్థితి వలన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, అపశృతి, కలహాలు, మనశ్శాంతి లోపించుట సంభవించును. గర్భాశయ వ్యాధులు, ప్రసవ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఉండగలవు. సప్తమ అష్టమ భావాలకు భావాధిపతులకు శుభగ్రహ దృష్టి ఉన్న ఎడల వైవాహిక జీవితం, భార్యాభర్తల దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. కుజరాహువులు, కుజకేతువులు, శని రాహువులు, శనికేతువులు, చంద్రరాహువులు, చంద్రకేతువులు, శనికుజులు, శని శుక్రులు స్త్రీ జాతక చక్రములో సప్తమ అష్టమ భావాలలో ఉండటం వాంఛనీయం కాదు. స్త్రీ జాతకం పరిశీలించినప్పుడు కేవలం గ్రహస్థితులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఫలిత నిర్ధారణ చేయుట సమంజసం కాదు. వారి కుటుంబ నేపథ్యం, సామాజిక నేపథ్యం, విద్య మరియు ఆర్థిక పరిస్థితులు ఇత్యాదివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆధునిక జీవన పరిస్థితులు, నవనాగరికత, మరీ ముఖ్యంగా వయస్సు ఇత్యాదివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. లగ్నం, చంద్రలగ్నం, రవిలగ్నం, నవాస లగ్నం ఇత్యాదివన్నీ పరిశీలించి సమతూకం వేసి ఫలిత నిర్ధారణ చేయాలి. నేతి బీరకాయలో నెయ్యి ఉండని విధంగా కొన్ని సూత్రాలు ఈ కాలానికి సహేతుకంగా ఉండవు. అందువలన అన్ని జ్యోతిష సూత్రాలను విశ్వసనీయతలోకి తీసుకోకుండా విజ్ఞత పాటించాలి. ఏది ఏమైనా స్త్రీలు ప్రేమ స్వరూపులని, సహజ సిద్ధంగానే అభిమానవంతులని తొలుత చెప్పిన వాక్యాలను సదా స్మరణలో ఉంచుకుని స్త్రీ జాతకాలను పరిశీలించాలి. స్త్రీ జాతకం నక్షత్ర ఫలితాలు. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాహసవంతురాలు. చొరవ, కవ్వించే దుడుగుతనం ఉంటుంది. స్వచ్ఛమైన మనస్సు, మాట తీరు బాగుంటుంది. ఆకర్షించి ఆకర్షింపబడటంలో ఆసక్తి, అనురక్తి ఉంటాయి. భక్తి ప్రవృత్తి ఉంటుంది. భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు పరస్పర వైరుధ్య లక్షణాలతో ఉంటారు. కపటం, మంచితనం, తెలివి, బుద్ధిహీనత ఇలాంటివి. కుటుంబం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. పైకి సౌమ్యంగా కనిపించినప్పటికీ అంతర్లీనంగా అహంభావం తొంగిచూస్తూ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కోప స్వభావులనే చెప్పాలి. ఆధిక్యతను కోరుకుంటారు.
కయ్యానికి కాలు దూవుతుంటారు. స్నేహితులు తక్కువ, డామినేషన్ ఎక్కువ. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అందంగా ఉంటారు, చురుకుగా ఉంటారు. భర్తపై అనురాగం ఎక్కువ. ధన సంపదలు, కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యంతో సంతోషంగా ఉంటారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అందంతో పాటు హుందాగా ఉంటారు. ఈ నక్షత్ర అధిదేవత సోముడి వద్ద సోమరసంగా పిలువబడే అమృతం ఉన్నందున మృగశిర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. సంపద, సౌభాగ్యం, సంతానం అన్నీ బాగుంటాయి. ఆద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు త్వరితంగా ఆవేశపడతారు. భక్తి ప్రవృత్తి ఉంటుంది. తెలివిగలవారు. భావ వ్యక్తీకరణలో ప్రావీణ్యం ఉంటుంది. పరిశోధనలో ప్రతిభ గలవారు. అతివాదులు, సౌమ్యులు, ద్వంద్వ ప్రవృత్తి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఆహ్లాదకరంగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ డబ్బు వస్తూనే ఉంటుంది. 10 మంది చేత గౌరవింపబడతారు. అందమైన భర్త లభిస్తాడు. అతను సాధారణంగా కోరుకున్న వ్యక్తి అవుతాడు. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు తమ హుందాతనంతో నలుగురిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి పనులు చేస్తారు. దైవభక్తి ఉంటుంది. పెద్దవారిని, పురోహితులను, పూజారులను గౌరవిస్తారు. నలుగురిని కోరుకుంటారు, సంతోషంగా ఉంటారు. అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు వేగవంతంగా, కోపంగా స్పందిస్తారు. పరుషంగా మాట్లాడతారు. తమ ప్రతిభా పాటవాల గురించి గర్వపడతారు. అసహనం పాలు కాస్త హెచ్చుగా ఉంటుంది. మక నక్షత్రంలో జన్మించిన స్త్రీలు రాచటీవి ప్రదర్శిస్తుంటారు. స్వీయ నిర్ణయాలు, పరిపాలన వీరికి ఇష్టం. రాజయోగం అనుభవిస్తారు. విద్యా వివేకాలను, పండితులను గౌరవిస్తారు. పూర్వ పలుగునే నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఊహల్లో ఊరేగుతుంటారు. విలాసాలు, విశ్రాంతి వీరికి ఇష్టమైన అంశాలు. ధైర్యంగా ఉంటారు. తీయగా మాట్లాడతారు. అందం, ఆకర్షణలతో కూడిన సమ్మోహన శక్తి వీరి సొంతం. అదృష్టవంతులని చెప్పాలి. ఉత్తర పలుగుని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఇంటిని తీర్చిదిద్ది కుటుంబ సభ్యులను అజమాయిషీ చేస్తారు. సంతోషం, ఆరోగ్యం, తెలివి, చురుకుదనం, లౌక్యం వీరి సొంతం. హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఓర్పు గలవారు. అందం, తెలివి సమంగా ఉంటాయి. ఎవరితో గొడవ పడరు. ధనవంతులు, పలు విద్యలలో రాణించెదరు. సుఖ సంతోషాలతో జీవించగలరు. చిత్త నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సౌందర్యవంతులు. ఇది కుజనక్షత్రం. చిత్త నక్షత్రం 1-2 పాదాలు కన్యారాశిలో, 3-4 పాదాలు తులారాశిలో ఉన్నందున రాశ్యాధిపతులు భిన్నం. చిత్త నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క చిత్తం పరిపరి విధాలుగా అంచనాలకు అందని విధంగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు సద్గుణవంతులు. సత్యశీలత, ధార్మికత, సౌశీల్యం వీరి సొంతం. ఎంతో అణకువుగా ఉంటారు. చల్లగాలిలా లాలిత్యంగా ఉంటారు. భరించలేనంత కోపం వస్తే ఎవరి మీదైనా పెనుగాలిలా విరుచుకుపడతారు. స్నేహితులు ఎక్కువ, సంపదలు అనుభవిస్తారు. విద్యావంతులు, కళాకారులు అని చెప్పాలి. కీర్తి గడిస్తారు. స్వాతి నక్షత్ర స్త్రీలు గాయనీమణులుగా, యాంకర్స్గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా, సంగీత విద్వాంసులుగా, వైణికులుగా రాణించెదరు. విశాఖ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మాటకారులు, ధనవంతులు, విద్యావంతులు. పుణ్యక్షేత్రాలను దర్శించగలరు. ఈ నక్షత్రాన్ని రాధ అని కూడా పిలుస్తారు. అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నిస్వార్థపరులు, త్యాగశీలత కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గలవారు. స్వర్ణాభరణాలు ధరిస్తారు. సేవా కార్యక్రమాలు చేస్తారు. అధికారంలో ఉంటారు. జనశ్రేయస్సు కోసం పనిచేస్తారు. అందంగా ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఇంటా బయట పెద్దరికం వహించి చురుకుగా ఉంటారు. గౌరవాన్ని పొందగలరు. సంపదలు సమృద్ధిగా ఉంటాయి. విద్యావంతులు, మంచివారని చెప్పాలి. మూల నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ధనుసు రాశి కావున మంచివారే గాని అంతగా సుఖ సంతోషాలను పొందలేరు. శత్రువులు ఎక్కువ. గెట్టెన వారు అనేకులు. పెద్దగా ప్రఖ్యాతి వహించరు. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు
నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అందరి మన్ననలు పొందగలరు. ఓటమి అంటే వీరికి సరిపడదు. గెలిచేదాకా పోరాడతారు. పట్టుదల ఎక్కువ. అందంగా ఉంటారు. సత్యం కోసం, ధర్మం కోసం అలుపెరుగని, వెన్నుచూపని పోరాటం చేయగల సమర్థులు. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నాయకులు మరియు అధికారం గలవారు. పరువు ప్రతిష్టలకు, గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు. కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తారు. భర్తను గౌరవించే గృహిణులుగా, సంస్కారవంతులుగా ఉంటారు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు అనేక శాస్త్రాలతో పరిచయం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు. విష్ణు భక్తి ఉంటుంది. అందరి వారుగా ఉండి నలుగురికి సాయపడే మనోవైఖరి కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన స్త్రీలు భాగ్యవంతులని చెప్పాలి. నిరంతరం గలగల మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. దయాహృదయం గలవారు. గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారిలో చాలామంది పుట్టుకతోనే ధనవంతులని చెప్పాలి. 10 మందికి ఉపయోగపడగల మంచి పనులు చేస్తారు. శతభిష నక్షత్రంలో జన్మించిన స్త్రీలు నర్సులుగా, డాక్టర్స్గా, హీలర్స్గా, మోటివేటర్స్గా ఉంటారు. దైవభక్తి ఎక్కువ. స్వస్థత పరచగల మాటకారులు. పూర్వాభద్ర నక్షత్ర స్త్రీలు సంపద, విద్య, మంచి సంతానం కలిగి ఉంటారు. సత్వగుణం గలవారు. సజ్జన సాంకత్యం కోరుకుంటారు. వేదాంత భక్తి వైరాగ్యాలు ఎక్కువ. ఏదో ఒక రంగంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలు భర్త పట్ల వినయ విధేయతలతో ఉంటారు. మానవతా విలువలకు ప్రాధాన్యతనిస్తారు. జ్ఞాన వైరాగ్యాలంటే మక్కువ చూపుతారు. రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు స్నేహ స్వరూపులు. అందంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలను పాటిస్తారు, గౌరవిస్తారు. ఈ నక్షత్ర ఫలితాలు సాధారణ ఫలితాలుగానే స్వీకరించాలి. మొత్తం జాతకం పరిశీలించాక ఇతర గ్రహస్థితిగతుల వలన రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. మీకు ఆసక్తి ఉన్న ఎడల స్త్రీ జాతకం భావ ఫలితాలు 2వ భాగం వీడియోలో చెప్పగలను. వీడియో నిడివి ఎక్కువైనందున ఇంతటితో సరిపెడుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా కళ్ళలో ఇల్ల